హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఈరోజు మనం ఈ వీడియోలో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన విశ్వం సౌర కుటుంబంలో భాగంగా చాప్టర్ 2లో గ్రహాల గురించి చూస్తున్నాం. అందులో 3వ గ్రహం వచ్చేసి భూమి. భూమి గురించి చూద్దాం. దీనినే జీవగ్రహం అని లేదా జలయుత గ్రహం అని మరియు నీలగ్రహం అని కూడా పిలుస్తారు. భూమి వయస్సు దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాలు. 4.5 బిలియన్ సంవత్సరాలు. భూగోళ సగటు ఉష్ణోగ్రతలు 14.5 సెంటీగ్రేడ్లు. భూమధ్య రేఖ వద్ద భూమి చుట్టుకొలత 40,066 కిలోమీటర్లు. ధ్రువాల చుట్టుకొలత 39,992 కిలోమీటర్లు. భూమధ్య రేఖ వద్ద భూ వ్యాసము 17,756 కిలోమీటర్లు. ధ్రువాల వద్ద భూ వ్యాసము 12,714 కిలోమీటర్లు. ఇది అత్యంత సాంద్రత గల గ్రహము. సూర్యుని నుండి దూరాన్ని బట్టి చూస్తే 3వది భూమి, మరియు పరిమాణాన్ని బట్టి చూస్తే 5వది. భూమి ఆకారము జియాయడ్, అనగా భూమధ్య రేఖ ప్రాంతాలు ఉబ్బెత్తుగా ఉండి ధ్రువాల వద్ద అణచబడి ఉంది. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత గల గ్రహము భూమి. సౌర కుటుంబంలో ప్రత్యేక గ్రహంగా పిలువబడుతుంది. దీన్ని యూనిక్ ప్లానెట్గా అంటారు. భూకక్ష దీర్ఘవృత్తాకార మార్గంలో ఉన్నందున సూర్యునికి భూమికి మధ్య గల దూరము స్థిరంగా ఉండక మారుతూ ఉంటుంది. అందువలన భూమి తన కక్ష మార్గంలో సంవత్సరంలో నిర్దిష్ట కాలంలో అతి దగ్గరగా రావడము మరియు అత్యంత దూరానికి పోవడం జరుగుతుంది. పరిహేలి లేదా రవినీచ. సో ఈ వర్డ్స్ మనము జనరల్గా చూస్తుంటాము, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇది సూర్యునికి భూమికి మధ్య గల కనిష్ట దూరాన్ని తెలియజేస్తుంది. భూమి తన కక్ష మార్గంలో జనవరి 3న ఈ స్థానంలోకి వస్తుంది. భూమి తన కక్ష మార్గంలో జనవరి 3న ఈ స్థానంలోకి వస్తుంది. ఈ స్థితిలో భూమికి సూర్యునికి మధ్య గల కనిష్ట దూరము 147 మిలియన్ కిలోమీటర్లు. భూమికి సూర్యునికి మధ్య గల కనిష్ట దూరము 147 మిలియన్ కిలోమీటర్లు. భూగోళ సగటు ఉష్ణోగ్రతలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. అపహేలి లేదా రవినీచ. ఇది సూర్యునికి భూమికి మధ్య గల గరిష్ట దూరాన్ని తెలియజేస్తుంది. ఈ స్థితిలోకి జూలై 4న భూమి రావడం జరుగుతుంది. ఈ స్థితిలో భూమికి సూర్యునికి మధ్య గల గరిష్ట దూరము 152 మిలియన్ కిలోమీటర్లు. ఈ నెలలో భూగోళ సగటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అపహేలి అనగా ఇది భూమికి సూర్యునికి మధ్య గల గరిష్ట దూరాన్ని తెలియజేస్తుంది. ఈ స్థితిలోకి జూలై 4న భూమి రావడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఏ డేట్ అంటే జూలై 4న, గుర్తుంచుకోవాలి. భూమికి ఉపగ్రహాల సంఖ్య 1, అది చంద్రుడు. భూమి గోళాకృతిలో ఉన్నదనడానికి నిదర్శనాలు ఏంటంటే తూర్పు ప్రాంతాలలో పశ్చిమ ప్రాంతాలలో కంటే ముందు సూర్యోదయం అవట, తీరం నుండి గమనిస్తే సముద్రం నుండి తీరం వైపు ఓడ మొత్తం ఒకేసారి కనిపించకుండుట, మధ్యాహ్న సమయాలలో భూమి మీద వివిధ ప్రాంతాల్లో సూర్యకిరణాలు వివిధ ఎత్తులో ఉండుట మొదలైనవి. భూ ఆవిర్భావాన్ని గురించి వివరించే సిద్ధాలను 2 రకాలుగా వర్గీకరించారు, అవి ఏంటో ఒకసారి చూద్దాం. భూ యొక్క ఆవిర్భావాన్ని గురించి వివరించే సిద్ధాలు 2 రకాలుగా వర్గీకరించారు, అవి ఆకస్మిక సిద్ధాంతాలు. అందులో మొదటిది వచ్చేసి ఆకస్మిక సిద్ధాంతాలు. భూ ఆవిర్భావాన్ని గురించి మొదటిగా వివరించిన శాస్త్రవేత్త అనే పేరు వచ్చేసి జార్జ్ డి బఫెన్. ఇవి భూ ఆవిర్భావాన్ని గురించి వివరించే అతి ప్రాచీన సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల ప్రకారము సూర్యుల్లోని కొంత వాయు పదార్థము ఆకస్మికంగా విసిరివేయడం వలన లేదా 2 కాస్మిక్ పదార్థాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం వలన ఏర్పడ్డాయని వివరిస్తాయి. అవి ఏంటో చూద్దాం. ఏ టైడల్ హైపోథెసిస్, తరంగ పరికల్పన సిద్ధాంతము. దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు జేమ్స్ అండ్ జెఫ్రిస్. బి బైనరీ స్టార్ థియరీ, ద్వినక్షత్ర సిద్ధాంతము. దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు లిటిల్టన్ అండ్ రస్సెల్. సి డస్ట్ అండ్ గ్యాసియస్ థియరీ, దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు అటోమన్ మరియు స్కివిడ్. డి
ప్లానటెసిమల్ థియరీ, గ్రహాల పరికల్పన సిద్ధాంతము, దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు చంబర్లన్ మరియు మౌల్టన్. రెండవ సిద్ధాంతం వచ్చేసి పరిణామ క్రమ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల గ్రహాల ఆవిర్భావం అనేది చాలా నెమ్మదిగా క్రమయుతంగా ఒక దశ నుంచి మరొక దశకు జరిగిందని పేర్కొంటాయి. ఈ సిద్ధాంతాల గ్రహాల ఆవిర్భావం అనేది నెమ్మదిగా క్రమయుతంగా అంటే ఒక దశ నుండి మరొక దశకు జరిగిందని పేర్కొంటాయి. అవి ఏంటి అంటే నెబ్యులార్ హైపోథసిస్, నిహారిక పరికల్పన సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త లాప్లస్. నెబ్యులార్ హైపోథసిస్, నిహారిక పరికల్పన సిద్ధాంతం. వాయు పరికల్పన సిద్ధాంతము, దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఇమాన్యుయల్ కాంట్. ఫోటో ప్లానెట్ సిద్ధాంతము, దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త కూపియర్. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతము, దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆల్ఫ్వేస్. చంద్రుడి గురించి చూద్దాము. చంద్రుడు భూమికి ఒకే ఒక ఉపగ్రహము, భూమికి గల ఒకే ఒక ఉపగ్రహము. చంద్రుని పరిమాణము భూమి పరిమాణంలో 4వ వంతు కాగా దీని గురుత్వ బలము భూమి గురుత్వ బలంలో 6వ వంతు. అందుకే చంద్రునిలో వాతావరణం లేదు. చంద్రుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 1/81 వంతు. చంద్రుడు భూగోళం వలన తన చుట్టూ తాను భ్రమణం చేస్తుంటాడు. చంద్రుని భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానంగా ఉంటాయి. అందువల్ల చంద్రుని యొక్క అర్ధభాగం మాత్రమే భూమికి ఎప్పుడూ కనబడుతుంది. చంద్రగోళపు అవతలి అర్ధభాగం మనకు అసలు కనిపించదు. చంద్రుని భ్రమణ పరిభ్రమణ కాలాలను రెండు రకాలుగా లెక్క కట్టవచ్చు. అవి స్థిర నక్షత్రాల సాపేక్ష ద్వారా చంద్రుడు భూమిని 271/3 రోజుల్లో తిరిగి వస్తాడు. స్థిర నక్షత్రాల సాపేక్ష ద్వారా చంద్రుడు భూమిని 271/3 రోజులలో చుట్టూ తిరిగి వస్తాడు. దీనినే చాంద్ర నక్షత్ర మాసం అని పిలుస్తారు. రెండవది సూర్యుని సాపేక్షత ద్వారా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కొన్ని రోజులు ఎక్కువ పడుతుంది. దీనినే చంద్రమాన మాసం అని అంటారు. దీనికి 291/2 రోజులు పడుతుంది. చంద్రుడు స్వయం ప్రకాశం లేని చిన్న ఖగోళమూర్తి. చంద్రుని కాంతి భూమి చేరుటకు పట్టుకాలము 1.3 సెకండ్లు. భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి 1/6 వంతు. చంద్రుని కక్ష దీర్ఘవృత్తాకారంగా ఉండడం వలన చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించేటప్పుడు కొంతకాలము భూమికి దగ్గరగాను మరికొంతకాలము భూమికి దూరంగాను ఉంటాడు. భూమికి దగ్గరగా ఉండే స్థితిని పేరెజీ అంటారు. ఈ స్థితిలో చంద్రునికి భూమికి గల మధ్య దూరము 364,000 కిలోమీటర్లు. భూమికి దూరంగా ఉండే స్థితిని అపోజీ అంటారు. ఈ స్థితిలో భూమికి చంద్రునికి మధ్య దూరము 406,000 కిలోమీటర్లు. భూమికి చంద్రునికి మధ్య గల సగటు దూరము దాదాపు 384,000 కిలోమీటర్లు. చంద్రుని ఉపరితలంపై గల అత్యంత ఎత్తైన శిఖరము లిబ్నిట్జ్. చంద్రుని ఉపరితలంపై గల అత్యంత ఎత్తైన శిఖరము లిబ్నిట్జ్. 1969 జూలై 21న మొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఎడ్విన్ ఆల్డ్రిన్ మరియు మైకేల్ కొలిన్స్ అనే ఖగోళ పరిశోధకులను చంద్రుని మీదకు తీసుకొని పోయిన అమెరికన్ ఉపగ్రహము అపోలో 11. చంద్రుని మీదకు తీసుకొని పోయిన అమెరికన్ ఉపగ్రహము అపోలో 11. అపోలో 11 వాహక నౌక చంద్రుని మీద మారియస్ అనే ప్రదేశంలో దిగినది. అప్పటి నుంచి ఆ ప్రదేశాన్ని శాంతి సముద్రం అని పిలవడం జరుగుతుంది. పరిశోధన నిమిత్తము 3 ఆస్ట్రోనట్స్ తీసుకొచ్చిన మట్టికి రాళ్లకు పెట్టిన పేరు ఆల్మా కొలైట్. చంద్రమాన శతకుశల వలన చంద్రకళ
కలల వల్ల భూమిపైన విశేష ప్రభావాలు కనబడతాయి. చంద్రమాన చతుష్కాలు అనగా అమావాస్య చంద్రుని నుంచి తిరిగి మరొక అమావాస్య చంద్రుని దశ వరకు గల 291/7 కాలాన్ని 7 రోజుల చొప్పున విభజించగా 4 వారాలు వస్తాయి. దీనినే చంద్రమాన చతుష్కాలు అంటారు, చంద్రమాన చతుష్కాలు అని పిలుస్తారు. అందులో చూద్దాము ఏ దశలు ఉంటాయో. మొదటి చతుష్కము ఏ, ఈ దశలో అమావాస్య మొదలు శుద్ధ సప్తమి వరకు ఉన్న కాలము. ఈ దశలో చంద్రుడు చంద్రవంక రూపంలో నుంచి క్రమంగా అర్ధ చంద్రాకారానికి వస్తాడు. మొదటి చతుష్కము రెండవ చతుష్కము శుద్ధ సప్తమి. ఇది శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి దశ చేరే వరకు ఉన్న కాలము. ఈ దశలో చంద్రుడు మూపు ఆకారంలో క్రమక్రమంగా పౌర్ణమి దశకు చేరుకుంటాడు. ఈ మూపు ఆకారపు దశనే గుబ్బ దశ లేదా న్యుబ్జ దశ అని అంటారు. మూడవ చతుష్కము బహుళ అష్టమి, దీని థర్డ్ క్వార్టర్ అంటారు. పున్నమి చంద్రుడి నుండి తిరిగి గుబ్బ దశ ద్వారా బహుళ సప్తమి వరకు ఉన్న కాలం. ఈ దశ చివరకు అర్ధచంద్రుడు ఏర్పడతాడు. నాలుగవ చతుష్కము, ఈ దశలో అర్ధచంద్రుడు చంద్రవంక రూపంలో లయమై మాయమవుతాడు. దీనినే కొత్త చంద్రుడు లేదా అమావాస్య చంద్రుడు అని పిలుస్తారు. నాలుగవ గ్రహం వచ్చేసి అంగారకుడు, కుజుడు. దీన్ని కుజుడు అని అంటారు, అంగారకుడు. దీనినే రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహము అని పిలుస్తారు. దీనినే డస్ట్ ప్లానెట్ లేదా ఫీరీ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. కారణం, ఈ గ్రహంపై తరచూ అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించడం వలన వాతావరణంలో దుమ్ము, ధూళి, రేణువులు అధిక పరిమాణంలో చేరి ఉంటాయి. అంతేకాకుండా ఈ గ్రహ ఉపరితలంపై అగ్నిపర్వత క్రాటర్స్ ఎక్కువగా ఏర్పడి ఉన్నాయి. ఈ గ్రహంపై గల అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఒలింపస్, 224,000 మీటర్లు. దీనినే యుద్ధ దేవునిగా పేర్కొంటారు. అంగారకుడినే దీనిని రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం అంటారు. డస్ట్ ప్లానెట్ లేదా ఫియరీ ప్లానెట్ కూడా పిలుస్తారు. దీనిని యుద్ధ దేవునిగా కూడా పేర్కొంటారు. సో ఇది ఈ గ్రహము జీవించి ఉండవచ్చని భావించబడుతున్న గ్రహము. దీని అక్షము, ఆత్మ భ్రమణము, దిన ప్రమాణము భూమిని పోలి ఉన్నందువలన ఋతువులు మరియు రాత్రి భవళ్ళ తేడాలు భూగ్రహం మీద సంభవించినట్లు దీని మీద కూడా సంభవిస్తున్నాయి. ఈ గ్రహ ఆత్మభ్రమణ కాలము 24 గంటలు 37 నిమిషాలు, పరిభ్రమణ కాలము 687 రోజులు. దీనికి గల ఉపగ్రహాల సంఖ్య 2, అవి 1 ఫోబస్, 2 డైమోస్. ఈ గ్రహంపై జీవరాశిని పరిశీలించేందుకు 2011 నవంబర్ 26 అమెరికా క్యూరియాసిటీ అనే నౌకను పంపడం జరిగింది. ఐదవ గ్రహం వచ్చేసి బృహస్పతి. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహము మరియు అతి బరువైన గ్రహము బృహస్పతి. దీనినే నక్షత్ర గ్రహము అని కూడా పిలుస్తారు. ఇది సౌర కుటుంబంలో అతి తక్కువ ఆత్మభ్రమణ కాలం గల గ్రహము, 9 గంటలు 50 నిమిషాలు. కారణము, దీని యొక్క కోణీయ ద్రవ్య వేగము అధికంగా ఉండడమే. దీనినే రూరల్ ఆఫ్ గాడ్ అండ్ హెవెన్ అని పిలుస్తారు. ఎర్రటి మచ్చలు గల గ్రహము. దీని వాతావరణము హైడ్రోజను, అమోనియా, మీథేన్ లాంటి విషపూరితమైన వాయువులతో కూడుకుంది. అందువలన దీన్ని గ్యాస్ జెయింట్ అని కూడా పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాల గ్రహము 63 బృహస్పతి. అందులో ముఖ్యమైనవి గనిమేడ, కాలిస్టో, యూరోఫా, ఈయో. దీని ఉపగ్రహాలలో అతిపెద్దది గనిమేడ. ఇది సౌర కుటుంబంలోకి వెళ్ళిన అతిపెద్ద ఉపగ్రహము. బలమైన అయస్కాంత క్షేత్రం గల గ్రహము బృహస్పతి. 6 వచ్చేసి శని. దీనినే సౌర కుటుంబ మణిహారంగా పిలుస్తారు మరియు గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా పేర్కొంటారు. దీనినే అందమైన గ్రహంగా పేర్కొంటారు. కారణం, దీని చుట్టూ దుమ్ము, ధూళి, రేణువులతో కూడిన 3 అందమైన వలయాలు అలంకరణ వస్తువుల వలె ఏర్పడి ఉన్నాయి. సౌర కుటుంబంలో 2వ అతిపెద్ద గ్రహము శని.
ఈ గ్రహ వాతావరణ సంఘటనను బృహస్పతిని పోలి ఉంటుంది. దీనినే క్రూయల్ మరియు గోల్డెన్ ప్లానెట్గా కూడా పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యల్ప సాంద్రత గల గ్రహము శని. సౌర కుటుంబంలో రెండవ అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహము శని 58. వీటిలో అతిపెద్దది టైటాన్. దీనిని సౌర కుటుంబంలోని రెండవ అతిపెద్ద ఉపగ్రహంగా పరిగణిస్తారు. దీని వాతావరణము ఆరెంజ్ వర్ణంలో కనిపిస్తున్నందున దీనిని ఆరెంజ్ గ్రహము కూడా అని పిలుస్తారు. 7. వరుణుడు యురేనస్. దీనినే గ్రీన్ ప్లానెట్ మరియు గాడ్ ఆఫ్ ది స్కై అని కూడా పిలుస్తారు. కారణం, ఈ గ్రహ వాతావరణంలో మీథేన్ వాయువు అధికంగా ఉంటుంది. శుక్రగ్రహం లాగా ఇది తూర్పు నుండి పడమరకు భ్రమణం చేస్తుంది. దీని అక్షం 98 డిగ్రీల కోణంతో ఒకవైపున ఒక వాలి ఉన్నందున ఈ గ్రహంపై అతిదీర్ఘ పగలు మరియు అతిదీర్ఘ రాత్రులు కూడా ఏర్పడతాయి. దీని వలన ఈ గ్రహాన్ని గతి తప్పిన గ్రహము అని కూడా పిలుస్తారు. దీని పరిభ్రమణ కాలము 84 సంవత్సరాలు. ఉపగ్రహాల సంఖ్య 27. అవి మిరిందా, ఉమబ్రిల్, ఏరియల్, టిటానియా ఇవిగా పేర్కొనవచ్చు. 8. గ్రహం వచ్చేసి ఇంద్రుడు, నెప్ట్యూన్. ఇది ఎక్కువగా వరుణ గ్రహంతో పాటు ఇతర ప్రధాన గ్రహాలను పోలిన గ్రహము. ఇది 165 సంవత్సరాలలో సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేస్తుంది. ఇది 16 గంటలలో తన అక్షం మీద ఒక భ్రమణం చేస్తుంది. దీనికి 13 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఉపగ్రహము ట్రిటాన్ మరియు నెరియాడ్. దీనినే నిర్మానుష్య గ్రహం అని కూడా పిలుస్తారు. ప్లూటో కక్ష అతిదీర్ఘ వృత్తాకారంగా ఉండడం వల్ల అది నెప్ట్యూన్ కక్షను అప్పుడప్పుడు ఖండిస్తుంది. ఇది సూర్యుని అత్యంత దూరంలో ఉన్న గ్రహము మరియు అతి శీతల గ్రహము. దీని వాతావరణము నీలిరంగులో ఉంటుంది. తోకచుక్కలు. ఇవి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమించే వాయు మరియు దుమ్ము ధూళి కణాలతో కూడిన ఖగోళ స్వరూపాలు. ఇందులో 3 భాగాలుంటాయి. కేంద్రకము, తల లేదా కోమ, తోక వీటిలో ప్రధానమైనవి. హేలి తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమిని సమీపిస్తుంది. 1986లో ఇది భూమిని సమీపించడం జరిగింది. ఉల్కలు. ఒక్కొక్కసారి తోకచుక్కలు తమ కక్షను వీడి భూ వాతావరణంలోకి ప్రవేశించడం వలన అక్కడక్కడ ఘర్షణ బలాలు ప్రకాశవంతంగా మండుతాయి. వీటినే షూటింగ్ స్టార్స్ లేదా అతిథి నక్షత్రాలు అని కూడా అంటారు. వీటిలో ప్రధానంగా ఇనుము, నీకెల్ లాంటి మూలకాలు ఉంటాయి. భూమిని చేరే ఉల్కల భాగాలను ఉల్కపాతాలు అంటారు. సో ఇది ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో విశ్వం సౌర కుటుంబానికి సంబంధించిన గ్రహాలు, అన్ని గ్రహాల గురించి చూసాము. సో వీటికి సంబంధించిన బిట్స్ మాదిరి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.